అతి తక్కువ సమయంలోనే ఎందరో కళాకారుల ప్రశంసలు పొందిన మన ఛానల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాటక రంగంలో ఎందరో కళాకారుల వాణి వినిపించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ముఖాముఖి కార్యక్రమం కళావాణి. త్వరలో ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి యూట్యూబ్ ఛానల్లో కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. తర్వాత న్యూజెర్సీ ఆ ప్రాంతాల్లో ఉంటే పలు ప్రదర్శనలు ఇచ్చి అమెరికా వెళ్ళొచ్చారు. ఈ మధ్య గోపాలరావు గారు, సత్యనాయుడు గారు, ఈమె మా హార్మోనిస్ట్ రమణ గారు, వీళ్ళ నలుగురు కూడా అక్కడ రావడం జరిగింది. ఇది గొప్ప అదృష్టమైనటువంటి 95లో మేము వెళ్ళాం. తర్వాత మరి అప్పుడు మాకు మహద్భాగ్యం అనుకున్నాం. మొన్న ఈ మధ్య వీళ్ళందరూ కూడా వచ్చారు. నేను అనుకోకుండా మా అబ్బాయి దగ్గర నేను అక్కడే ఉన్నాను. అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేసాం. చాలా సంతోషం. మా వచ్చినాక నేను సత్కారం చేయడం ఆనందంగా ఉంది. అందరు కలిసి కూడా కళాకారుల్ని కళాకారులే గౌరవించాలి. రాజుపాలెం గ్రామ పెద్దలందరికీ, చుట్టుపక్కల నుంచి వచ్చిన కళాకారులందరికీ, కళా పోషకులకు, కళాభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మంగాదేవి. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నాకు ఇది మూడోసారి అవకాశం రావడం. సుబ్బారావు గారికి నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఫస్ట్ నాకు హరిశ్చంద్రకు అవకాశం ఇచ్చారు, తర్వాత అర్జునుడికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఇది రాముడు. మూడు సార్లు కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ, ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, ఆ తల్లి ఎల్లవేళ ఆయనకి, ఆ వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అది కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.